తమ నియోజకవర్గ ప్రజల కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తున్న గొప్ప నాయకుడు మన మంత్రి హరీష్ రావు అని సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా రూరల్ మండలం బచ్చాయిపల్లి, పెద్దలింగారెడ్డిపల్లి గ్రామాల్లో మంత్రికి మద్దతుగా జడ్పీటీసీ శ్రీహరి గౌడ్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పాలనలో ఆకలి చావులు, ఆత్మహత్యలు తప్ప ఒరిగిందేమీ లేదని విమర్శించారు. మంత్రి హరీష్ రావు గెలుపు ఎప్పుడో ఖాయమైందంటున్న సుడా చైర్మన్ రవీందర్ రెడ్డితో మా ప్రతినిధి రాజబాబు ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ పార్టీని ముచ్చటగా మూడోసారి ప్రభుత్వం అధికారంలోకి తీసుకురావడానికి మంత్రి హరీష్ రావు రాష్ట్ర పర్యటనలో విస్తృతంగా పర్యటిస్తున్న నేపథ్యంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గంలో అన్ని తానై రూరల్గా అర్బన్ సుడా పరిధిలో ఉన్నటువంటి గ్రామాలను బీఆర్ఎస్ పార్టీకి ప్రచారం జరుపుతున్న సుడా రవీందర్ రెడ్డి మనతో ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకుందాం ప్రజలలో ఎలాంటి స్పందన ఉన్నది, ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గ్రామాలలో మీరు విస్తృతంగా పర్యటన చేస్తున్నారు పార్టీ గెలుపు కోసం, ఎట్లా ఉంది ప్రజల స్పందన, ఎట్లా ఉంది? నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే కష్టపడ్డ నాయకునికి ఇష్టపడ్డ ప్రజలు అంటే సిద్దిపేట ప్రజలు. ఇవాళ హరీష్ అన్న 5 ఏళ్లలో 24 గంటలు 18 గంటలు మా కోసం పనిచేసినావు. నువ్వు ఇప్పుడు తిరగాల్సిన అవసరం లేదు. ఈ 20 రోజుల పాటు నువ్వు రాష్ట్రం అంతా తిరుగు, మన పార్టీ రావాలి, మన ఎమ్మెల్యేని గెలవాలి, మీకోసం మేము ఏమిచ్చి రుణం తీసుకున్నా ఈ 20 రోజులు మీకోసం కష్టపడతామని ఇలా కార్యకర్తలైనా, నాయకులైనా, ప్రజలైనా ఏ ఊరికి అయినా ఊళ్ళకి ఇండ్లకి ఇండ్లు తాళాలు వేసుకొని ఇలా వస్తూ ఉన్నారు. ఇలా ఇది చూస్తూ ఉంటే మరొకసారి చరిత్ర తిరగరాయబోతున్నది సిద్దిపేట. దేశమంతా కూడా ఎదురు చూస్తున్నది. పోయినసారి 1,18,000 ఓట్ల మెజార్టీతో గెలిచినారు. ఈసారి తప్పకుండా హరీష్ అన్నకు 1,50,000 మెజార్టీ ఇచ్చి గెలిపిస్తామని ప్రజలు చెప్తుంటే నిజంగా కూడా సేవ చేసిన వాళ్ళకు ఎట్లుంటుందో ఇలా తెలుస్తున్నది. గతంలో ఏముండే, ఎన్నికలు వచ్చినాయంటే వచ్చినరా ఎన్నికల ఓట్ల కోసం రా అని తిట్టేటోళ్ళు, కానీ ఇలా రివర్స్ అయిపోయింది సీన్. అన్న ఓట్లప్పుడు నువ్వు రావాల్సిన అవసరం లేదు, మీకోసం మేము పనిచేస్తాం, గెలిచినాక మా కోసం నువ్వు ఎట్లాగో పనిచేస్తావు అని చెప్పి ఇలా ఊళ్ళ ఒక్కటవుతున్నాయి. మరొక్కసారి చరిత్ర సృష్టించబోతున్నది సిద్దిపేట అని చెప్పి తెలియజేస్తున్నాడు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు ప్రతి గడపకు చేరుతున్నాయని చెప్పి మీరు చెప్పుకుంటారు. మరోపక్క రైతు రుణమాఫీకి సంబంధించి పూర్తి స్థాయిలో కాలేదని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీని మీద మీరు ఎట్లా వస్తుంది? ఖచ్చితంగా 80% మందికి రుణమాఫీ జరిగింది, ఇంకొక 20% మందికి వేయాల్సింది. 80 మంది చేసిన వాళ్ళం, ఇంక 20 మంది చేయకుండా ఊకం. తప్పకుండా ఎన్నికలు కాగానే ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి వేయలేకపోతున్నాం. అది కూడా కాంగ్రెస్ పార్టీ అది కాంప్లీట్ చేసింది. దాన్ని కూడా పూర్తి స్థాయిలో ఎన్నికలు కాగానే వారికి కూడా వేస్తామని మంత్రి హరీష్ రావు గారు నిక్కచ్చిగా చెప్పినారు. ఎవరు ఆధైర్యపడాల్సిన అవసరం లేదు. ఆ మిగిలిపోయిన వాళ్ళు కూడా తప్పకుండా వేస్తాం. ఎవరైతే కొంతమంది రేషన్ కార్డులు తప్పబడ్డాయి, కొంతమంది ఆధార్ కార్డు నెంబర్ తప్పబడ్డాయి, కొంతమంది పేర్లు తప్పబడ్డాయి, అవన్నీ కూడా కరెక్షన్ చేసి 100% రుణమాఫీ జరుపుతాం. ఒక్క విషయం చెప్తున్నాం, 60 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వమని అడుగుతున్నది. 60 ఏళ్లలో ఒరగబెట్టింది ఏం లేదు. ఓ తాగడానికి నీళ్లు తేలే, సాగునీరు తేలే, ఒక అభివృద్ధి జరపలే. ఇవాళ 10 ఏళ్లలో 100 సంవత్సరాలు చేయాల్సిన అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీ హరీష్ అన్న చేసి చూపించాడు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఒకసారి అవకాశం ఇవ్వమని అడుగుతున్నారు, ఏం వెళ్ళబోస్తారని అడుగుతున్నాం. ఇవాళ పచ్చడి పల్లెల్లో నిప్పు పెట్టడానికి రాబోతున్నారు. దయచేసి ప్రజలారా అర్థం చేసుకోండి, మాయమాటలు నమ్మద్దు. ఈ 20 రోజుల పాటే వాళ్ళు వస్తారు. 20 రోజుల తర్వాత ఆ ముఖాలు కనబడవు. రేపు మళ్ళీ కనబడే ముఖం మన హరీష్ అన్నదే. అర్ధరాత్రి ఫోన్ చేస్తే నేనున్నా అని అని సిద్దిపేట ప్రజలకు అండ ఇస్తున్న హరీష్ అన్న కోసం ఈ క్షణంలోనే అండగా ఉండి ఊళ్ళ ఒకటై ఎవరి మాటలు పట్టించుకోకుండా మనం మరొకసారి 1,50,000 ఓట్ల మెజార్టీ ఇచ్చి హరీష్ అన్న గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి సిద్దిపేట ప్రజలందరికీ నేను చేతులెక్కి నమస్కారం తెలియజేస్తాను. ఇదే అంశంపై జడ్పీటీసీ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అన్న, ఎట్లా అనిపిస్తుంది ప్రజల స్పందన, ఎట్లా ఉంది? ఇన్ని ఊళ్ళలో తిరుగుతున్నారు కదా, అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి పేదవాడికి అందిస్తున్నారా? ఈరోజు మేము సిద్దిపేట రూరల్ మండలంలో ఎన్నికల ప్రచారంలో బాగా తిరుగుతూ ఉంటే ఎంత సంతోషం అనిపిస్తుందంటే ఊర్లకు ఊర్లే కదిలి తాళాలు వేసుకొని మా కార్యక్రమానికి అందరూ ముందుగా కదలి వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సిద్దిపేట నియోజకవర్గం అంటేనే హరీష్ అన్న రాష్ట్రంలో నంబర్ 1 స్థానంగా తీసుకొచ్చిండు. మరి సంక్షేమ ఫలాలు అయితే ఒక గడపకు ప్రతి వ్యక్తికి కూడా దాదాపు అందరికి అందినాయి. సీఎం రిలీఫ్ ఫండే కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ప్రతిదీ పెన్షనే కావచ్చు, ప్రతి ఒక్క కార్యక్రమం హరీష్ అన్న ఒక ప్రభుత్వ పథకాలే కాదు, ప్రత్యేకంగా ఆయన సొంత ఇంట్రెస్ట్ తోటి ఎన్నో ప్రైవేట్ కార్యక్రమాలు, అంటే నా సిద్దిపేట ప్రజలు బాగుండాలని ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రజలందరికీ ఆ లబ్ధి పొందేలా చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా 1,18,000 మెజార్టీ ఏదైతే ఉందో దాన్ని క్రాస్ చేస్తామని చెప్పి ప్రజలందరూ చెప్తా ఉన్నారు. ఎందుకంటే హరీష్ అన్న రాష్ట్రం మొత్తం తిరగాల్సి వస్తుంది కాబట్టి మేమే అందరం ఒక హరీష్ అన్న లాగా భావించి ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రజలు ముందుకొచ్చి హరీష్ అన్నకు 30వ తారీఖు నాడు జరిగే ఓట్లో మొత్తం కారు గుర్తుకు ఓటేసి భారీ మేడతో గెలిపిస్తారని ఈ సందర్భంగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. ఇది వార్ వన్ సైడే మంత్రి హరీష్ రావు గెలుపు ఎప్పుడో ఖరారైంది. కానీ గతంలో ఇచ్చిన 1,18,699 ఓట్లకు ఆయన చరిత్రను ఆయననే తిరిగి రాసుకునే విధంగా ప్రతి గ్రామంలో ప్రజలు మాత్రం బ్రహ్మరథం పడుతున్నారని చెప్పేసి సుడా చైర్మన్ కావచ్చు, ఇటు జడ్పీటీసీ కావచ్చు చెప్పడం జరుగుతుంది. నిత్యం ప్రజలలో ఉంటూ రోజుకు 18 గంటలు పనిచేసే గొప్ప నాయకుడు మా హరీష్ అన్న. హరీష్ అన్న కోసం మేము ఈ 15 రోజులు పని పక్కకు పెట్టి హరీష్ అన్న కోసం రాష్ట్రం మొత్తం పర్యటిస్తున్న నేపథ్యంలో మేమే ఒక హరీష్ అన్న ఆయన చేసిన అభివృద్ధికి ఓటేస్తామని చెప్పి ప్రజలలో విపరీతమైన స్పందన వస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ నరేష్తో రాజబాబు, S6 న్యూస్, సిద్దిపేట్.